హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ టూలో ఎక్కడికి వెళ్తున్నానా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని చూసేయండి ఆలస్యం లేకుండా. ఇంకా నిన్న మొత్తం సాయిబాబా తపోభూమిని దర్శించుకొని అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి బయలుదేరిపోయాం. అయితే ఇక్కడ మీరు చూస్తుంది, ప్రతి హోటల్ దగ్గర మనకి ట్రావెల్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది. మేమున్న దగ్గర ఈ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, అండ్ కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి ట్రావెల్ ఏజెన్సీ ఉంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అంటే మీరు ఫస్ట్ టైం వెళ్తున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా చూసేసుకొని రావచ్చు. ఇదేమో సాయితీర్థ వీడియో కూడా ఉంది. మేము ఇక్కడ వీళ్ళని సందర్శించే మేము సాయితీర్థకి వెళ్ళాము. ఇక్కడ బోర్డు మీద చూస్తున్నట్టయితే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, అది ఎన్ని డేస్ ట్రిప్ అవుతుందో, అండ్ మీకు పికప్ ఎక్కడ, డ్రాపింగ్ పాయింట్ ఎక్కడ అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా. ట్రావెల్ ఏజెన్సీ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ బాక్స్లో అడిగేయండి. ఇంకా మేము సెకండ్ ప్లేస్ అంటే పంచముఖి విష్ణు గణపతి మందిర్కి చేరుకున్నాము. ఎంట్రీలో ఇలా మనకి ఐరావతంతో గుమ్మానికి రెండు వైపులా రెండు ఐరావతాలతో మనకి లోపలికి వెల్కమ్ ఉంటుంది. ఇలా పంచముఖి వినాయకుడి మందిర్కి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. గుడి అవుట్లుక్ ఒకసారి చూసుకుంటే ఇలా ఉంటుంది. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గజస్తంభం ఎదురవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అస్సలు వీడియో షూట్ అలో లేదు. పంచముఖి గణపతి మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటారు. ఇంకా గుడి ఆవరణలో అంతా మనకి వినాయకుడు ఎన్ని అవతారాల్లో ఉన్నాడో అవన్నీ అవతారాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. బాలగణపతిగా, సిద్ధి వినాయకుడిగా, తారుణ గణపతిగా, ఇలా వినాయకుడికి ఎన్ని అయితే అవతారాలు ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు ఎన్ని అవతారాలు కనిపించాయి అనేది ఒకసారి మీరు వీడియోని మంచిగా చూసి మాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. వీరగణపతి, ఇలా చాలా చాలా రకాలు అన్ని అవతారాలు వినాయకుడి మనకి ఈ పంచముఖి విష్ణు మందిర్లో ఉంటాయి. మా వీడియో పూర్తిగా చూసేసి వినాయకుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో, మీరు ఎన్ని చూశారో, ఎన్ని లెక్క పెట్టారో మాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. చూద్దాం ఎవరెన్ని ఎంత కరెక్ట్గా చెప్పగలరో చూసేద్దాం.
ఇలా గణపతి అవతారాలన్నీ దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలోనే మనకి సాయిబాబా అండ్ అన్నపూర్ణేశ్వరి దేవిని కూడా మనం ఇలా పక్క పక్కనే దర్శించుకోవచ్చు. ఇదంతా ఈ ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం పంచముఖి, విష్ణు, గణపతి టెంపుల్ సపరేట్గా, ఇక్కడ కనిపిస్తుంది సాయిబాబా అన్నపూర్ణేశ్వరి టెంపుల్, ఇందాక చూసాం కదా అది, ఇది అండ్ పంచముఖి విష్ణు గణపతి వెనకాలే అంటే ఈ టెంపుల్ మనకి హనుమంతుడి టెంపుల్, ఆంజనేయ స్వామిని ఇలా ముగ్గురిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇది మొత్తం పంచముఖి హనుమాన్. ఇక్కడ కమాన్ లాగా ఆర్చ్ కనిపిస్తుందా, అక్కడ నుంచి మనం బయటికి వచ్చేసి వేరే గుడిలోకి వెళ్ళాలి. ఇది హనుమంతుని ఆలయం. లోపల ఈ విధంగా మనకి హనుమంతుడు కనిపిస్తాడు. ఇంకా మొత్తం దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోతే ఇలా మధ్యలో మాకు తోటలు ఎదురయ్యాయి. ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి. ఇది మీరు మొత్తం చూస్తున్నట్టయితే ఇది మొత్తం గోధుమ తోట. ఇలా గోధుమలు ఈ విధంగా ఉన్నాయి. అదంతా గోధుమ పంట, గోధుమ చేను అంటారు కదా, అది మొత్తం గోధుమ చేను. ఇంకా అక్కడ చేనులోనే ఈ విధంగా బావి కూడా ఉండే, అంటే ఈ బావిలోని నీళ్ళు ఆ చేనుకి ఆ తోటకి వాడతారు. ఇలా అప్పట్లో బావులు చేన్లలో ఈ విధంగా ఉండేటి, పొలాలలో ఈ విధంగా ఉండేటి. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరిపోయాం. ఇవన్నీ షిర్డీ నుంచి ఈ పంచముఖి విష్ణు గణపతి టెంపుల్ మనకి 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ గణపతి టెంపుల్, పంచముఖి గణపతి టెంపుల్ దగ్గర నుంచి ఈ బుద్ధుడి టెంపుల్ ఏమో మనకి 1-5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఈ రెండు మీరు దర్శించేసుకోవచ్చు ఒకటే రోజు. పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మేము మ్యాక్సిమం ఆటోలోనే వెళ్ళాము. మీకు లేదు వేరేవి అంటే మీకు ట్యాక్సీస్, కార్లు కూడా ఉంటాయి అక్కడ. సో మనం ఫైనల్లీ బుద్ధుడి టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాం. ఇలా ఇంకా ఇది ఈ టెంపుల్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ ఈ టెంపుల్ని మనం నైట్ చూడాలి, చాలా చాలా అందంగా ఉంటుంది, లైట్లతో చాలా వెలిగిపోతుంటుంది. ఈ కట్టడం చూసినట్టయితే అది పిల్లర్లు కాదు, గోడ కాదు, సిమెంట్తో కట్టట్లేదు ఈ టెంపుల్ని. న్యూ టెక్నాలజీ ఏదో యూజ్ చేసి చాలా అల్కగా ఉంది, అలానే అట్టముక్కతో కాదు, బట్ చాలా చాలా బాగుంది. ఇంకా అలా బుద్ధుడి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ మేము బయలుదేరిపోయాము. ఇంకా అదే రోజు మేము రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ మేము ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో మా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మా నుంచి మరిన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.